లోకి వస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్ హౌస్ కు కరెంట్ కట్ చేసి బహుజనుల పవర్ ఏంటో చూపుతామని బీఎస్సీ రాష్ట్ర కోఆర్డినేటర్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు. కరీంనగర్ లో గురువారం నిర్వహించిన ఉమ్మడి జిల్లా పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడారు. దళితుల సంక్షేమంపై రాష్ట్ర ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపుతుందని ఆరోపించారు. ఏడేళ్లలో ఎస్సీ కార్పొరేషన్ కేటాయించిన దింతులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలోనే దళితుల అభివృద్ది గురించి టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారని, మాజీ మంత్రి ఈటల రాజేందర్ను ఓడించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తుందని విమర్శించారు. లక్షల కోట్ల అవినీతి జరిగిన కాళేశ్వరం ప్రాజెక్టుపై బీజేపీ ఎందుకు విచారణ జరపడం లేదో చెప్పాలన్నారు. బూతు పదాలు మాట్లాడడం రాజకీయ నాయకులకు ఫ్యాషన్గా మారిందని మండిపడ్డారు. మంత్రి మల్లారెడ్డి సమాజం నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు. కాంత గారి దాకా వీళ్ళందరి కూడా నేను చేతులు ఎత్తి నమస్కరిస్తున్నా, ఎందుకంటే ఈ వాదాన్ని పత్రించింది చాలా సంతోషం. అందరి కూడా ధన్యవాదాలు, చాలా 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 ధన్యవాదాలు. ఈరోజు 75 సంవత్సరాల ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అని మనం స్వాతంత్రం వచ్చిన 75 సంవత్సరాలని జరుపుకుంటున్నాం. ఇప్పుడే రాష్ట్ర అధ్యక్షులు మంద ప్రభాకర్ గారు, రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు గారు చెప్పిన స్టేట్మెంట్ ఉటంకిస్తూ మాట్లాడిండ్రు. ఏమన్నారాయన, 75 సంవత్సరాల తర్వాత రైతు కూలీలుగా ఉన్న, భూమి లేని నిరుపేద కూలీలుగా ఉన్న ఈ దళితులు ట్రాక్టర్ల ఓనర్లు కాబోతున్నారు. అంటే మీరు మాకు 75 సంవత్సరాల నుండి మాకు అవీకు మాకు ఇది ఇవ్వాలనే ఆలోచన రాలేదన్నమాట. అది కాకుండా ఇప్పుడు ట్రాక్టర్ల ఓనర్లు అవుతున్నామని మీరు ఇప్పుడు అంటున్నారు. ఎందుకోసం అంటున్నారు? హుజూరాబాద్ ఎలక్షన్లో మీరు గెలవాలని అంటున్నారు. హుజూరాబాద్ ఎలక్షన్లో తొండి చేసేనా మొండి చేసేనా మీరు గెలవాలని అంటున్నారు. అంటే సడన్ గా మా మీద ప్రేమ పుట్టుకొచ్చింది. 7 సంవత్సరాల మీ పాలనలో ఉదాహరణకు మీరు ఎస్సీ కార్పొరేషన్ల మీరు రిలీజ్ చేసిన నిధులు ఎంతయ్యా అంటే 100 మాకు పేపర్ మీద ఇచ్చినట్టు చూపించి 30 రూపాయలు రిలీజ్ చేసిండ్రు. 100 ఇచ్చినట్టుగా చూపించిండ్రు, 30% నిధులు మరి మీరు ఇది ఎలా రిలీజ్ చేసిండ్రు. లక్షల మందికి సహాయం చేస్తామన్నారు, ఇప్పటి వరకు 1 లక్ష మందికి కూడా సహాయం చేయలేకపోయింది. 3 ఎకరాల భూమి అన్నారు, 10,000 మందికి ఇచ్చి పెద్ద ఎత్తున మాకు తరతరాలుగా ఇవ్వబడ్డ అసైన్ భూమిని గుంజుకుంటున్నారు. సత్యవతి రాథోడ్ గారికి అదే విధంగా అసెంబ్లీలో ఉండే మహిళా ఎమ్మెల్యేలకు, కౌన్సిల్ లో ఉండే మహిళా ఎమ్మెల్సీలకు వీళ్ళందరికీ కూడా నేను ఈరోజు డిమాండ్ చేస్తున్నా, మీరు అర్జెంట్ గా ఆ మల్లారెడ్డి గారిని బహిష్కరించాలి. తెలంగాణ అంటే ఇట్లా భూత భాషలు మాట్లాడడం ఏమి కాదు. ఎవరు నేర్పించింది భాష? ఎవరు నేర్పించింది వీళ్ళందరికీ భాష మీరు చెప్పండి. ఎవరు నేర్పించిండు? మీరు ఎవరి ధైర్యం చూసుకొని ఇంత దుర్మార్గమైన భాష మాట్లాడుతున్నారు?